ఈ వీడియో లింక్ కోసం కామెంట్ సెక్షన్ లో చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసి విజయ భేరీ ముగించింది. ఓపెనర్ షైహోప్ 151 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయ సెంచరీ చేయగా, స్టార్ ఆటగాడు షిమ్రాన్ హిట్మేర్ 106 బంతుల్లో 139 పరుగులతో అద్భుత సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తొలి వన్డేలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రనౌట్ కాగా, అది కాస్త వివాదాస్పదమైంది. విషయంలోకి వెళ్తే 48వ ఓవర్లో కీమో పాల్ వేసిన బంతిని జడేజా మిడ్ వికెట్ వైపు ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోస్టన్ చేజ్ నేరుగా విసిరిన బంతి నాన్ స్ట్రైక్ ఎండ్లోని వికెట్లను గిరాటేసింది. అప్పటికే జడేజా తన బ్యాట్ను క్రీజులో పెట్టలేదు. జడేజా క్రీజులోకి వచ్చాడని భావించిన ఫీల్డ్ ఎంపైర్ షాన్ జార్జ్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మైదానంలో ఉన్న మరో ఎంపైర్ కూడా జడేజా రన్అట్ విషయం గమనించకపోగా ఫీల్డర్లు కూడా అప్పీల్ చేయలేదు. అయితే అది అవుట్గా రీప్లేలో తేలడంతో పోలార్డ్ ఎంపైర్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఫీల్డ్ ఎంపైర్లు కాసేపు చర్చించాక థర్డ్ ఎంపైర్కు రిఫర్ చేశారు. థర్డ్ ఎంపైర్ కూడా జడేజాను అవుట్గా ప్రకటించారు. అయితే అంత సమయం వేచి చూశాక అవుట్ ఇవ్వడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈలోపే అవుట్ అని థర్డ్ ఎంపైర్ తేల్చడంతో జడేజా పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక కోహ్లీ కూడా వెనక్కి వెళ్లిపోయాడు. ఇలా ఎంపైర్ ఉదాసీనంగా వ్యవహరించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ఫీల్డర్ అడిగితే నాటౌట్గా ప్రకటించారు. అయితే టీవీ స్క్రీన్ ముందు కూర్చున్న వ్యక్తులు ఎంపైర్లు మళ్లీ రివ్యూ అడగమని ఫీల్డర్లకు చెప్పడం క్రికెట్లో ఎప్పుడూ చూడలేదు. క్రికెట్లో ఉన్న నియమ నిబంధనలేంటో అర్థం కాలేదు. ఫీల్డ్లో జరిగేదాన్ని స్టేడియంలో కూర్చున్న అభిమానులు నిర్ణయించేలా మరో అవకాశం ఇవ్వరని ఆశిస్తున్నా అని పేర్కొన్నాడు.